హైదరాబాద్లో శాంతి భద్రతలు బాగున్నాయన్నారు హైదరాబాద్ సిపి అంజనీ కుమార్. ప్రయాణికులు ఆటోలో సేఫ్గా సెక్యూరిటీగా ఇంటికి వెళ్లేందుకు మై ఆటో ఈజ్ సేఫ్ కార్యక్రమాన్ని తెచ్చామన్నారు. ఆటో డ్రైవర్స్ మై ఆటో ఈజ్ సేఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకుని హైదరాబాద్ను సేఫ్ సిటీగా నిలబెట్టాలన్నారు సిపి. ప్రపంచంలోనే హైదరాబాద్ సేఫ్ సిటీ అన్నారు సిపి అంజనీ కుమార్. అందుకే అనేక సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయన్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో సికింద్రాబాద్ టివోలీ ఫంక్షన్ హాల్లో మై ఆటో ఈజ్ సేఫ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు సిపి. ఆటో డ్రైవర్లు ఈ ప్రోగ్రాంలో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే భద్రతతో పాటు సెక్యూరిటీ ఉంటుందన్నారు. ఆటో డ్రైవర్లపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందన్నారు. హైదరాబాద్ సిటీలో రఫ్లీ 1 లక్ష పైన ఆటోస్ ఉన్నాయి. ఈ ఆటోలో పబ్లిక్ కి నమ్మకం, పబ్లిక్ కి ఫేత్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, తర్వాత సేఫ్టీ అండ్ సెక్యూరిటీ యాంగిల్ నుంచి హైదరాబాద్ సిటీకి ఇమేజ్ హౌ టు ఇంప్రూవ్ దిస్, ఈ అన్నిలో ఒక కలెక్టివ్ కన్సెషనెస్ కూడా వచ్చింది. అందరు ఆటో డ్రైవర్స్ కూడా చాలా వాలంటీర్గా, చాలా స్వయంగా ఈ ఫీల్డ్లో ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, మంచి ఇమేజ్ అంటే మంచి బిజినెస్, మంచి రిలయబిలిటీ ఆఫ్ ద బిజినెస్ విల్ బి దేర్. మోర్ సో పర్టికులర్లీ లేడీస్ గురించి ఎన్సీసీ స్టూడెంట్స్లో చాలామంది గర్ల్స్ స్టూడెంట్స్ కూడా వచ్చారు. దే ఆల్సో ఎక్స్పెక్టెడ్ దట్ ఎస్, హైదరాబాద్ ఇస్ ద సేఫెస్ట్ సిటీ ఇన్ ఇండియా. హైదరాబాద్ సేఫ్ గ్లోబల్ సిటీగా మారుతుందన్నారు ట్రాఫిక్ అడిషనల్ సిపి అంజనీ కుమార్. మై ఆటో ఈజ్ సేఫ్ అని స్టిక్కర్ ఉన్న ఆటోల్లో ప్రయాణికులు ధైర్యంగా వెళ్ళొచ్చన్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 100,000 ఆటోలుంటే ఇప్పటి వరకు 30,000 ఆటోలు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు చెప్పారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కా ఏక్ డ్యూటీ బన్తా హై కి జో బహార్ సే జో భీ లోగ్ ఆయే యా జో లోగ్ సిటీ కే అందర్ జో రహనే వాలే లోగ్ హై, హమారీ జో మాతాయే బహనే హై, హమారీ సిస్టర్స్ హై, హమారే ఎల్డర్స్ హై, బుజుర్గ్ హై, వో జబ్ సిటీ మే కభీ భీ ఏక్ జగా సే దూసరీ జగా జాయే తో దే షుడ్ ఫీల్ సేఫ్. ఉన్కీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కే లియే యే జో ఇనిషియేటివ్ యే హమారీ హైదరాబాద్ పోలీస్ నే లియా హై. ఈ కార్యక్రమం తమకు ఎంతో ఉపయోగంగా ఉంటుందంటున్నారు ఆటో డ్రైవర్లు. ప్రయాణికులకు తమపై నమ్మకం పెరిగితే ఆటోల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరిగి తమ ఆదాయం పెరుగుతుందన్నారు. మై ఆటో ఇస్ సేఫ్, చాలా బాగుంది, మాకు కూడా సేఫ్ ఉంది, డ్రైవర్లకు కూడా ప్యాసింజర్కి కూడా సేఫ్ ఉంది. ఇంతకుముందు ఆటో నడపాలంటే ఆటోలు ఎక్కడంటే చాలామంది పబ్లిక్ ఇబ్బంది పడేది, భయపడేది. ఇప్పుడు మై ఆటో సేఫ్ వచ్చినప్పుడు ఆ బోర్డు చూసి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహం వచ్చేసింది, ప్రతి ఒక్క ప్యాసింజర్ కూడా ఎక్కడానికి ముందుకు వస్తుంది. ఇది రావడం ప్రాసెస్ అనేది చాలా మంచిది, ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందుకు ఎక్కాలంటే ఆటో అంటే కొంచెం చిన్న చూపు చూస్తుండే, ఇప్పుడు అనేది అదంతా లేదు, ఇప్పుడు వెళ్ళిపోయింది. ఇప్పుడు సేఫ్గా వాళ్ళు సేఫ్ ఉన్నారు, మేము సేఫ్ ఉన్నాం. ఒకటి ఇంకోటి ఈ రిజిస్ట్రేషన్ వల్ల ఎన్ని ఆటోలు ఉన్నాయి ఏంది అనేది కూడా స్టాండ్కి అనేది ఒక పిఎస్ లిమిట్స్ ఎంత ఎన్ని ఆటోలు ఉన్నాయి అందరికి తెలిసిపోయింది ఇప్పుడు. అట్లా ఇంకోటి ఈ ప్రోగ్రామ్ కావడం కూడా చాలా మంచిది. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లతో పాటు కాలేజీ స్టూడెంట్స్, సీనియర్ సిటిజన్స్, మహిళలు పాల్గొన్నారు.